హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ ఇవాళ మనం తెలుసుకోబోతున్న అంశం ఆధార్ కార్డు ఆధార్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి ఆధార్ కార్డుని ఎందుకు ప్రభుత్వం అన్ని సర్వీసులతో లింక్ చేయమని అడుగుతుంది దీనికి ఎంతవరకు ఉంది సుప్రీంకోర్టు ఈ ఆధార్ కార్డు గురించి ఏం కామెంట్ చేసిందో మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ విమల్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే అండి ఆధార్ కార్డు అనేది రెండు వేల పదహారులో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినండి ఆధార్ యాక్ట్ అని దాని కింద వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకి సులభంగా సేవలు అందించడానికి ప్రతి పౌరుడికి ఒక కార్డు ఇవ్వాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు దానివల్ల పౌరులు సులభంగా సే సేవలు అందించుకోవచ్చు అని వాళ్ళు అట్లా నిర్ణయించారు దాన్ని కొన్ని గోప్యత అంశాలు ఉన్నాయి ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి కొంతమంది సామాజిక కార్యకర్తలు గొడవ చేశారు దానివల్ల ఏమైంది అంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ పుత్తస్వామ్య ఆయన సుప్రీంకోర్టులో వాద్యం వేశారు ఆ వాద్యంలో తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జెస్ ధర్మాసనం ఏమన్నారంటే ఆధార్ అనేది ముఖ్యం దీనివల్ల డూప్లిసిటీ తగ్గిపోతుంది ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి సో ఆధార్ అనేది ఉండాలి కానీ ఏ సర్వీసెస్కి ఉండాలి మాత్రం క్లియర్గా చెప్పారు వాళ్ళు అన్నది ఏంటి అంటే పాన్ కార్డ్కి మాత్రం ఆధార్ కంపల్సరీగా లింక్ చేసి ఉండాలి ఎందుకు అన్నారు అంటే చాలామంది అట్లా టూ త్రీ అకౌంట్స్ మెయింటైన్ చేసి ట్యాక్స్ ఎక్కొట్టడానికి చూస్తున్నారు దాన్ని నివారించడానికి వాళ్ళు అన్నారు రెండోది వాళ్ళు ఏమన్నారు అంటే ప్రైవేట్ కంపెనీస్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళు వాడకూడదు మన అనుమతి లేకుండా వాళ్ళు ఏమీ యూజ్ చేయకూడదు అలా వాళ్ళు వాడితే మనం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు మొబైల్ కంపెనీసు మిగతా ప్రైవేట్ కంపెనీసు ఇంటర్నెట్ కంపెనీసు అవేవి మనల్ని ఆధార్ కార్డ్ అడగకూడదు అడుగు ఆడగకూడదు మనం ఇవ్వకూడదు కూడా మన సేఫ్టీ కోసం ఇంకొకటి వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి అయినా సబ్సిడీస్ పొందాలనుకుంటే లైక్ ఫ్రీ రేషన్ వాటర్ ఆ ప్రయోజనాల కోసం మాత్రం గవర్నమెంట్ మన ఆధార్ కార్డు అడగచ్చు దాని అప్పుడు మనం ఇవ్వచ్చు ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఇష్యూ ఏంటంటే చాలామంది పేద ప్రజలకి ఆధార్ కార్డు లేదు సో ఆధార్ కార్డు లేనప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి రేషన్ ఇవ్వాలా లేదా అది ప్రముఖమైన ఇష్యూ ఇప్పుడు దానికోసం కూడా యాక్ట్లో ఏమన్నారు అంటే ఆధార్ కార్డ్ అందరికీ ఇవ్వాలి లేని వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఇవ్వాలి ఇవ్వటానికి వాళ్ళు లేదు లే ఆధార్ కార్డు లేదు కాబట్టి వాళ్ళకి రేషన్ ఇవ్వకూడదని మాత్రం చెప్పకూడదు ఆ లోపల వాళ్ళకి ఆధార్ కార్డ్ తయారే లోపల వాళ్ళు మిగతా ఓటర్ ఐడి కార్డ్ కానీ మిగతా రేషన్ కార్డ్ కానీ లేకపోతే మన ఎమ్మెన్ఆర్ఎ కార్డ్ కానీ ఓటర్ లైసెన్స్ కానీ అలాంటి ఇంకేమైనా ఐడెంటిటీ కార్డు యూస్ చేసుకొని వాళ్ళకి ఆ రేషన్ సబ్సిడీ అవన్నీ ఇవ్వచ్చు దీని విధంగానే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా జియో నెంబర్ ఫిఫ్టీన్త్ ఇష్యూ చేశారండి రేషన్ గురించి దాంట్లో క్లియర్ క్లియర్గా స్పష్టంగా చెప్పారు అందరికీ ఆధార్ కార్డు ఇవ్వబడును మీకు ఆధార్ కార్డు లేకపోయినా మీకు మాత్రం రేషన్ ఇస్తాను ఈ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే మీకు రేషన్ ఇస్తారు సో ఆధార్ కార్డ్ లేడని మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇంకా చట్టం కింద హక్కు ఉంది మీరు వెళ్ళి మీ రేషను ఇంకా మిగతా ఈ మధ్య మళ్ళీ హైదరాబాద్ మున్సిపాలిటీ ఫ్రీ వాటర్ ఇస్తున్నారు అది కూడా మీరు ధైర్యంగా అడగచ్చు ఇంకొకటి ఏంటంటే గ సుప్రీంకోర్టు చెప్పింది ఆర్బీఐ కూడా ఎక్కడ చెప్పలేదు మన ఆధార్ కార్డ్ బ్యాంక్తో లింక్ చేయాలని కానీ అయినా మనకి మెసేజ్ వస్తున్నాయి మేబీ వాళ్ళకి కింద లెవెల్ అవేర్నెస్ లేక వాళ్ళు అట్లా అడుగుతున్నారేమో కానీ మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొబైల్ కంపెనీస్ కూడా మన సిమ్ కార్డ్ని లింక్ చేయండి లేకపోతే డియాక్టివేట్ చేస్తాము అని అంటే మనం కూడా గట్టిగా వాళ్ళకి చెప్పొచ్చు ఆధార్ కార్డ్ అవసరం లేదు చట్టంలో ఎక్కడ రాసలేదు ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో క్లియర్గా చెప్పింది మొబైల్ కంపెనీస్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడగమాకండి అది మనకు తెలియకుండా మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మిస్యూజ్ చేస్తే మనం డెఫినెట్లీ కోర్ట్ ఆఫ్ లాలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చండి అది ప్రైవసీ వైలేషన్ ఉంటాయి కదండి దానికి మనం ఐదర్ సివిల్గా వేసుకోవచ్చు క్రిమినల్ కేసు కూడా వేసుకోవచ్చు అండి మనకు తెలియకుండా కంపెనీస్ కానీ ఎవరైనా వ్యక్తి కానీ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని మిస్యూజ్ చేస్తే ఆధార్ యాక్ట్ కిందనే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందండి సెక్షన్ నలభై కింద మూడేళ్ళు జైలు శిక్ష ఉంది వ్యక్తి అయితే పదివేలు ఫైన్ ఉంది కంపెనీ అయితే లక్ష వరకు కూడా ఫైన్ వేయొచ్చండి సెక్షన్ ఫార్టీ ఆఫ్ ఆధార్ యాక్ట్ అండి అది కాకుండా మనం ఇండివిజువల్గా కూడా మనం ఐపీసీ కింద కూడా యాక్షన్ తీసుకోవచ్చు